वेलकम टू डॉक्टर्स टाइम। किडनी लो स्टोन समस्या प्रस्तुतम चाला पेरिगिपोयिंदी। मानव शरीरानी सुरक्षितंगा कापाड़े विषयंलो मूत्रपिंडालु प्रधान पात्र वहिस्ताई। अलांटी मूत्रपिंडालु जब्बु पड़िते मात्रं प्राणालकु प्रमादं। किडनी लो स्टोन्स एर्पड़टानिकी कारणमेंटी, अलागे गाल ब्लाडर लो समस्यलु एंदुकु वस्ताई, दीनिवल्ल शरीरंलोनी मिगता अवयवालपैन प्रभावं उंटुंदा, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331060 అండ్ 716। హలో డాక్టర్, ముందుగా చెప్పండి అసలు కిడ్నీలో స్టోన్స్ రావడానికి రీజన్స్ ఏంటి? సో మన బాడీ లోపల నంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి, అండ్ ఈ సిస్టమ్స్ కోసానికి నంబర్ ఆఫ్ ఆర్గన్స్ అంటే అవయవాలు అండ్ నంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేది నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ద్వారా కంప్లీట్గా నార్మల్ ఉంచడానికి నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది ఆర్గన్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది। సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ సిస్టమ్ అండ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్గా చేసేది మన కిడ్నీస్. కిడ్నీస్ అనేది మన బాడీ లోపల ఉన్న బ్లడ్కి లిక్విడ్స్కి ప్యూరిఫై అనేది చేస్తున్నది। మనం ఏదైతే వాటర్ తాగుతామో దానికి కంప్లీట్గా అది 100% నార్మల్గా ఉండడానికి, నార్మల్గా ఫ్లో చేయడానికి వర్క్ అనేది చేస్తుంది। ఈ కిడ్నీస్ అనేది ఎగ్జాక్ట్గా ఏంటి మనం అర్థం చేసుకోవాలంటే, మన బాడీ లోపల అవసరం లేని టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఏదైతే లిక్విడ్ పదార్థాల్లో ఉంటుంది, బ్లడ్లో కానీ మన తీసుకున్న వాటర్లో కానీ, ఇది ప్యూరిఫై చేయడం అనేది మెయిన్గా ఇంపార్టెంట్గా వర్క్ మన కిడ్నీస్ అనేది చేస్తున్నాయి। కాకపోతే మన హ్యూమన్ బాడీ లోపల రైట్ సైడ్ మరి లెఫ్ట్ సైడ్ రెండు కిడ్నీస్ అనేది ఉంటాయి। ఈ కిడ్నీస్ ఫంక్షన్ అనేది ఎలా చేస్తాయంటే, కిడ్నీస్ లోపల నంబర్ ఆఫ్ ట్యూబ్స్ మన కంటికి కనపడనివి ట్యూబ్స్ నంబర్ ఆఫ్ చిన్న చిన్న ట్యూబ్స్ అనేది ఉంటాయి। ఈ ట్యూబ్స్ అనేది ఫిల్ట్రేషన్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది। చాలా అవర్స్ వరకు ఈ ఫంక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది, దాని తర్వాత మన బ్లడ్ కానీ మన వాటర్ కానీ అది కంప్లీట్గా ప్యూరిఫై అనేది అవుతుంది, అండ్ అది యూరిన్లో లాస్ట్లో ఏదైతే టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, అనవసరం లేని కొన్ని పదార్థాలు ఉంటాయి, అది మన యూరిన్ ద్వారా కిడ్నీస్ అనేది బాడీలోకి రిమూవ్ అనేది చేస్తూ ఉంటుంది। ఇది ప్రాసెస్ అనేది 24 అవర్స్ అనేది మన బాడీలో జరగాల్సిన అవసరం ఉంటుంది। మనం నిద్ర వెళ్ళినా, మనం నార్మల్గా కూర్చున్నా, మనం ఏ వర్క్ చేసినా మన కిడ్నీస్ అనేది కంటిన్యూస్గా ఫంక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది। సపోజ్ మీరు ఒక గ్లాస్ వాటర్ తాగారు అంటే విదిన్ 2 to 3 అవర్స్ దాంట్లోపల మొత్తం ఈ 1 గ్లాస్ వాటర్ ఏదైతే క్వాంటిటీ ఉందో అది కంప్లీట్గా అది ఫంక్షన్ చేస్తూ ఉంటుంది మన కిడ్నీస్. అండ్ మనకు తెలిసి ఉంటుంది, మనం వాటర్ ఎక్కువగా తీసుకుంటే యూరిన్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది। కాకపోతే మన హ్యూమన్ బాడీకి కిడ్నీస్ నార్మల్గా ఫంక్షన్ చేయాలి అండ్ మన బాడీ కంప్లీట్గా నార్మల్గా ఫంక్షన్ చేయాలంటే డైలీ మనకు అట్లీస్ట్ మినిమం 2 లీటర్స్, ఏజ్ ప్రకారంగా హైట్ అండ్ వెయిట్ ప్రకారంగా మినిమం 2 లీటర్స్ నుంచి మ్యాక్సిమం 5 to 6 లీటర్స్ నీళ్లు అనేది మన బాడీకి అవసరం అనేది వస్తుంది, అండ్ ఇది కిడ్నీస్ ద్వారా కంప్లీట్గా ప్రాసెస్ అనేది అవుతుంది। ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు, శ్రీనివాస్ మిర్యాలగూడ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి। హలో సార్, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, ఈ కిడ్నీస్ రాళ్ళు ఎందుకు వస్తాయి మేడం, అది రాకుండా ఉండాలంటే ఫుడ్లో ఏమన్నా స్పెషలైజేషన్ ఏమైనా ఉందా చెప్పు. ఓకే సార్, రైట్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో ఇంతకుముందు మనం కిడ్నీ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, ఎలా వర్క్ చేస్తుంది అని మనం అర్థం చేసుకున్నాం. ప్రజెంట్గా కిడ్నీ స్టోన్స్ అనేది చాలా కామన్గా ఈరోజు మనం చూస్తూ ఉంటాము. ఈ కిడ్నీ స్టోన్స్ దేనివల్ల వస్తుంది, దాని లక్షణాలు ఏంటిది, ఎలాంటి డైట్ తీసుకోవాలి, డూస్ అండ్ డోంట్స్, మీరు ఏం చేయాలి ఏమి చేయొద్దు కిడ్నీ స్టోన్స్ వచ్చిన తర్వాత, అది మనం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటిది, కిడ్నీ స్టోన్స్ అంటే మనం ఏదైతే వాటర్ తీసుకుంటున్నామో అది కొంతమంది జనరల్గా మన హైట్ అండ్ వెయిట్ ప్రకారంగా ఏదైతే అవసరం ఉంటుందో దానికంటే చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అడల్ట్స్ అనేది ఓన్లీ నేను 1 లీటర్ కానీ 1.5 లీటర్ మాత్రమే వాటర్ డైలీ తీసుకుంటున్నా అని చెప్తూ ఉంటారు. అలాంటి కేసెస్లో డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది, అండ్ మన బాడీ లోపల మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఒక న్యూట్రియంట్ అనేది ఉంటుంది, కాల్షియం అనేది. ఈ కాల్షియం అనేది క్రిస్టల్ ఫామ్లో కన్వర్ట్ అయిపోతుంది మన కిడ్నీస్ లోపల. సో ఎప్పుడైతే మనం వాటర్ చాలా తక్కువగా తీసుకుంటామో ఇది కాల్షియం అనేది మన కిడ్నీస్ లోపల స్టోన్ ఫామ్లో అది డిపాజిట్ అనేది అవుతుంది. అది ఎక్కడెక్కడ డిపాజిట్ అవుతుందంటే కిడ్నీకి 3 పార్ట్స్ ఉంటాయి, అప్పర్, మిడిల్ అండ్ లోవర్.
सो एक्कडैना डिपॉजिट अवुतुंदी अंड कोंतमंदिकि यूरेटर यूरेटर अंटे एदैते यूरिन फॉर्म अयिन तर्वात ट्रावेल चेयडानिकि मन किड्नीस् लोपलिकि यूरिन एदैते उंटुंदी इदि ओक ट्यूब अनेदि उंटुंदी ओक गेट्वे अनेदि अनुकोवच्चु मीरु दानिकि मनं यूरेटर अंटामु आ यूरेटर अनेदि यूरिनरी ब्लाडर तोनि कनेक्टेड उंटुंदी अंटे मन यूरिन अनेदि एक्कडैते स्टोर अवुतुंदो అండ్ అది ఫుల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన బ్రెయిన్కి ఒక మెసేజ్ వెళ్తుంది యూరిన్ అనేది ఫుల్ అయిపోయింది మనం దానికి రిమూవ్ అనేది చేయాలి ఇది కంప్లీట్గా మెకానిజం అనేది ఉంటుంది సో ఈ కిడ్నీ స్టోన్స్ అనేది కిడ్నీలో అప్పర్ మిడిల్ లోవర్ ఎక్కడైనా కూడా అది లొకేట్ అవుతుంది అండ్ కొంతమందికి అది యూరేటర్లో ఈ ట్యూబ్లో కూడా పాస్ అవుతుంది ఎప్పుడైతే ఈ స్టోన్స్ కాల్షియం స్టోన్స్ అనేది ఎప్పుడైతే ట్రావెల్ చేస్తుంది అంటే అప్పర్ మిడిల్ లోవర్ లోబ్ నుంచి అగైన్ యూరేటర్ వరకు ఎప్పుడైతే వస్తుందో పేషెంట్కి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది సో నార్మల్గా ఈ కిడ్నీ స్టోన్స్ లక్షణాలు ఎలా ఉంటాయి ఈ స్టోన్స్ అనేది సైజ్లో చిన్నగా నుంచి పెద్దగా ఫామ్ అవుతూ ఉంటాయి కొంతమందికి తెలిసే ఉంటుంది కిడ్నీ స్టోన్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది సో డాక్టర్స్ చెప్పి ఉంటారు మీరు వాటర్ ఏది ఎక్కువగా తీసుకోవాలి సో ఎప్పుడైతే మీరు వాటర్ సరిగ్గా తీసుకుంటారో ఇది స్మాల్ సైజ్ స్టోన్ అనేది నెమ్మది నెమ్మదిగా కిడ్నీలోకి వెళ్ళి ట్రావెల్ అవుతుంటూ యూరినరీ బ్లాడర్లో వచ్చి అది యూరిన్ ద్వారా రిమూవ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది సో ఈ ప్రాసెస్లో పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పేషెంట్కి సో సపోజ్ మీకు ఎప్పుడైనా కూడా బ్యాక్ పెయిన్ వెనక సైడ్ బ్యాక్లో పెయిన్ ఉంది లేకపోతే యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది యూరిన్లో బ్లడ్ వస్తున్నది మంట వస్తుందంటే డెఫినెట్గా మీరు అర్థం చేసుకోవాలి మీకు యూరిన్లో కిడ్నీలో స్టోన్స్ ఉండే ఛాన్సెస్ అనేది ఉన్నది అండ్ అది యూరిన్ ద్వారా రిమూవ్ అవుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు భవానీ జగ్గయ్యపేట నుంచి మాట్లాడింది మీ సమస్యను చెప్పండి నమస్తే చెప్పండి నా పేరు జల్లా భవాని ఓకే అండి మీ ఏజ్ మీ ప్రాబ్లం చెప్పండి గాలిబండ్రలో స్టోన్ ఉంది ఓకే ఎప్పటి నుంచి ఉంది ఎంత ఉంది మీకు తెలుసా సైజ్ 4 ml 4 ml ఉంది 4 ml ఉంది ఓకే అండి ఓకే ఎప్పటి నుంచి ఉంది మీరు ఏమైనా ట్రీట్మెంట్స్ వాడుతున్నారా వాడట్లేదండి ఓకే మీకు ఎప్పుడు తెలిసింది ఇది స్టోన్ ఉన్నట్లు అది స్కాన్ లో తెలిసింది ఓకే సో స్కాన్ మీరు జస్ట్ జనరల్ గా చెకప్ కి వెళ్ళినప్పుడు 8 నెలలు అయింది స్కానింగ్ తీసి 8 నెలలు అయింది మీకు ఏమైనా ప్రాబ్లం ఉండేనా కడుపు నొప్పి అట్లా ఏమైనా ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయింది ఓకే అండి సరే ఓకే ఫైన్ అండ్ ప్రెజెంట్ గా మీకు కడుపులో రైట్ భాగంలో కొంచెం పెయిన్ అట్లా అంటే ఏమైనా వస్తుంటుందా ఏం లేదు గానీ తలనొప్పి వస్తుంది అనిపిస్తుంది కదా ఓకే అండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను సో ఈ మన కిడ్నీ స్టోన్స్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్గా కామన్గా చూసే స్టోన్ కండిషన్స్లో గాల్ బ్లాడర్ స్టోన్ అనేది ఒకటి ఉంటుంది ఈ గాల్ బ్లాడర్ అంటే ఏంటిది మనం అర్థం చేసుకుందాం మనం లీవర్ దగ్గర రైట్ సైడ్ మన చెస్ట్ అప్పర్ సైడ్ రైట్ సైడ్ అనేది జనరల్గా ఈ గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది ఈ గాల్ బ్లాడర్ అనేది మన ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఏదైతే ఉంటుంది దానికంటే ముందు మన బాడీ లోపల డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది ఆహారం అనేది సరిగ్గా డైజెస్ట్ చేసి దాని లోపల ఉన్న విటమిన్స్ మన హెల్దీ న్యూట్రియంట్స్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా అబ్జార్బ్ చేయాలి అసిమిలేట్ అనేది చేయాలి అంటే బాడీలో స్టోర్ అవ్వాలి దానికోసానికి కొన్ని జ్యూసెస్ అనేది ఇంపార్టెంట్గా ఉంటాయి బాయిల్ జ్యూసెస్ అనేది అంటాము అది మన జనరల్గా ఈ గాల్ బ్లాడర్ ద్వారా అది రిలీజ్ అనేది అవుతూ ఉంటుంది దాని ఫంక్షన్ అనేది ఇది ఉంటుంది సో గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్ అనేది జనరల్గా మనం చూస్తూ ఉంటాము కిడ్నీ స్టోన్స్ తర్వాత సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ఎలా వస్తాయి మీకు ఎలా అర్థం అవుతుందంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అగైన్ మనం సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినప్పుడు అంటే టైంకి తీసుకోకపోయినప్పుడు హెల్దీ ఫుడ్ తీసుకోకపోయినప్పుడు అగైన్ దీంట్లో కొంతమందికి వాటర్ తక్కువగా ఎవరికైతే తాగే అలవాటు ఉంటుందో వాళ్ళకు కిడ్నీ స్టోన్స్ తర్వాత ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎవరైతే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళకి డైజెషన్ అనేది కొంచెం అబ్నార్మల్గా ఉంటుంది చాలా టైం నుంచి వాళ్ళకి అలవాటు ఉంటుంది దీనికి నంబర్ ఆఫ్ రీజన్స్ అనేది ఉంటుంది కొంతమందికి డయాబెటీస్ అనేది అన్కంట్రోల్గా ఉంటుంది అప్పుడు కూడా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది సో గాల్ బ్లాడర్ స్టోన్ ప్రెజెంట్గా కాలర్ గురించి మాట్లాడాలంటే మీకు 4 ml గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది మీరు లక్షణాల్లో కొంచెం రైట్ సైడ్ అప్పర్ షోల్డర్ బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు ఇవి మీకు అగైన్ మీరు ఒకసారి ఫ్రెష్ స్కానింగ్ రిపోర్ట్ అనేది చేపించుకోండి 8 months క్రితం మీకు 4 ml ఉన్నది మేబీ అది యాక్టివేట్ అయింది సపోజ్ అది అంతే ఉన్నా కూడా
మీకు ప్రెజెంట్ గా కొన్ని సింప్టమ్స్ అనేది వస్తున్నాయి. ఇది బ్యాక్ పెయిన్ రావడం రైట్ సైడ్, సో ఇవన్నీ కూడా సింప్టమ్స్ ఉంటున్నాయి. అండ్ ఇండైజెషన్, కొంతమందికి వామిటింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో మీకు ఒకటి రెండు మాత్రమే లక్షణాలు ఉన్నాయి, అలా అని మీరు దీనికి నెగ్లెక్ట్ చేయకండి. మీకు 8 మంత్స్ బిఫోర్ 4 mm ఉన్నదంటే అది ప్రెజెంట్ గా పెరిగి ఉండొచ్చు. మీకు సింప్టమ్స్ అనేది నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ అయినాయి. మీరు 6 మంత్స్కి ఒకసారి ఫ్రెష్ రిపోర్ట్ అనేది చేపించుకోండి. అండ్ ఈ గాల్ బ్లడర్ స్టోన్స్ కూడా మనం సర్జరీ లేకుండా హోమియోపతిలో అది 8 mm వరకు ఉంటే డెఫినెట్గా మనము ఓన్లీ మెడిసిన్స్ ద్వారా దీనికి రిమూవ్ చేయడానికి అవకాశాలు అనేది డెఫినెట్గా ఉంటాయి. మీ దగ్గరలో ఉన్న హోమియోపతి దగ్గర మీరు డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి, పాత రిపోర్ట్ ఇంకొక ఫ్రెష్ స్కానింగ్ది రిపోర్ట్ తీసుకొని. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. జానకి రామయ్య నెల్లూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే. మేడం సార్. నమస్తే, చెప్పండి. మేడం నా పేరు జానకి రామయ్య. మా ఫ్రెండ్ మా కజిన్ మేడం, అతనికి సిగ్నల్ కిడ్నీ మేడం. అతను బాగున్నాడు, హెల్దీ పర్సన్. ఏదో సిస్ట్ ఉండేసి అది బ్లాస్ట్ అయ్యేసి అది రిమూవ్ చేయాల్సి వచ్చింది సింగిల్ కిడ్నీ. రైట్. బట్ ఇప్పుడు సింగిల్ కిడ్నీతో లైఫ్ లీడ్ చేస్తున్నాడు మేడం. చాలా నైస్ గా ఉంది పిల్ల లైఫ్. రైట్. బట్ మేడం ఈ మధ్య ఒక 10 or 15 days నుంచి యూరిన్ ఫోమీ యూరిన్ వస్తుంది మేడం. ఫోమీ యూరిన్ వస్తుంది. ఓకే సార్. బట్ క్రియాటినిన్ నార్మల్ ఉంది మేడం, స్కానింగ్ నార్మల్ ఉంది మేడం, యూరిన్ అల్బుమిన్ కూడా నార్మల్ ఉంది మేడం. అల్బుమిన్ కూడా ఉంది. ఓకే సార్, ఫైన్. యూరిన్ అనాలసిస్ అంతా బాగుంది మేడం. రైట్, ఫైన్. యూరిన్ అయితే ఆగట్లా మేడం, అది ఫోమీ. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు చెప్పినట్లు మన బాడీ లోపల, హ్యూమన్ బాడీ లోపల సింగిల్ కిడ్నీ ద్వారా కూడా మనం సర్వైవ్ అవ్వడం అనేది ఈజీగా పాసిబుల్ ఉంటుంది. కాకపోతే మనం ఆ సింగిల్ కిడ్నీకి కాపాడుకోవాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. ప్రెజెంట్గా సార్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, ఒక 10-15 days నుంచి మాత్రమే ఫోమీ యూరిన్ వస్తుంది. అంటే మనకు నార్మల్గా సోప్ మనం వాడినప్పుడు ఏదైతే ఫోమ్ వస్తుంది, అలాంటి బబుల్స్ లాంటి ఫోమ్ అనేది యూరిన్లో అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఫోమీ యూరిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మన కాలర్ గారు చెప్పినట్లు అల్బ్యూమిన్ అంటే ఒకలాంటి ప్రోటీన్ మన యూరిన్లోకి పాస్ అవుతుంది, అది అబ్నార్మల్. ప్రోటీన్ అనేది ఎప్పుడు కూడా యూరిన్లోకి పాస్ అవ్వద్దు. అండ్ దీంతోపాటు క్రియాటినిన్ అనేది మన కిడ్నీస్ అనేది ఒక రిలీజ్ చేసే ఇంపార్టెంట్ కెమికల్, అది కూడా నార్మల్ ఉన్నది అయినప్పటికీ కూడా. సో రిపోర్ట్స్ చెప్పేది ఏంటంటే, రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ ఫోమీ యూరిన్ అనేది స్టాప్ అవ్వట్లేదు. సో ఇది ఒక క్వశ్చన్ ఉంది సార్. నేను మీకు ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటంటే, ప్రెజెంట్గా రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి, అది చాలా మంచిది. కాకపోతే ఫ్యూచర్లో ఫోమీ యూరిన్ ఉన్నది అంటే డెఫినెట్గా కిడ్నీకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నది. ఇది ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఉన్నాయి. ఎర్లీ వార్నింగ్ సైన్స్ అంటే ఏంటిది, మేబీ నెక్స్ట్ 3 months to 6 months కానీ నెక్స్ట్ 1 year కిడ్నీలో ఏదో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నది. లకీలీ మీ కజిన్ గారికి సిమ్టమ్స్ అనేది చాలా ఎర్లీగా వస్తున్నాయి కాబట్టి మనకు ఒక అవకాశం ఉన్నది. ప్రెజెంట్గా సార్ నేను మీకు ఇవ్వాల్సిన సజెషన్ ఏంటంటే, ఎవ్రీ 2 months అన్ని రిపోర్ట్స్ కూడా చేయించుకోండి. జనరల్గా 2 months ఒకసారి రిపోర్ట్స్ అనేది ప్రాబ్లం ఉంటేనే డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. నార్మల్ ఉంటే 6 months కానీ 1 year ఒకసారి మాత్రమే చేయించుకోమని చెప్తారు. కాకపోతే ప్రెజెంట్గా ఒక సస్పీషన్ ఉన్నది, మేబీ 3 months, 6 months, 1 year ఛాన్సెస్ ఉన్నాయి, కిడ్నీ ఈ ఉన్న కిడ్నీకి కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ టెస్ట్ కూడా, క్రియాటినిన్, అల్బ్యూమిన్, యూరిన్ కల్చర్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా అండ్ స్కానింగ్ రెగ్యులర్గా 2 to 3 months ఒకసారి కంపల్సరీ చేయించుకోమని చెప్పండి. దీంతోపాటు కిడ్నీకి ఒక మంచి హెల్దీ డయట్ అనేది అవసరం వస్తుంది. ఏది కూడా హెవీ ప్రోటీన్స్. ప్రెజెంట్గా నాన్ వెజ్, సపోజ్ మీరు నాన్ వెజ్ తీసుకుంటున్నారంటే అది హెవీ ప్రోటీన్ కింద వస్తుంది. సో మీకు డయట్ అనేది కరెక్ట్గా అర్థం అవ్వాల్సి ఉంటుంది. హెవీ ఏది కూడా మీరు తీసుకోవద్దు. అని నార్మల్గా కుక్డ్ ఫుడ్ అంటే మనం నార్మల్గా ఏదైతే వండిన ఫుడ్ ఉంటుందో అది మాత్రమే తీసుకోమని చెప్పండి. రా ఫుడ్ అంటే ఏదైతే పచ్చి కూరగాయలు కానీ ఫ్రూట్స్ ఉంటాయి అవి కొంచెం తగ్గిమని చెప్పండి. అండ్ నాన్ వెజ్ తీసుకుంటున్నారు అంటే నాన్ వెజ్ కూడా ప్రెజెంట్గా స్టాప్ చేయమని చెప్పండి. ఇది మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్. అండ్ వాటర్ అనేది ఒక్కటేసారి ఎక్కువగా తీసుకోకూడదు ఈ కండిషన్లో. ఇవి ప్రికాషన్స్తో పాటు మీ 2 months ఒకసారి అన్ని రిపోర్ట్స్ చేయించుకోండి. మేబీ ఫ్యూచర్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఫోమీ యూరిన్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మల్లికార్జున మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్, నమస్తే, చెప్పండి. నా పేరు మల్లికార్జున, 70 years. ఓకే సార్. గాల్ బ్లడర్ లో 6.2 mm స్టోన్ ఉందండి. ఓకే సార్. సిటీ స్కాన్ కూడా చేయించారు, చేయించిన తర్వాత కూడా ఉంది. వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఆపరేషన్ చేయాలంటున్నారు. రైట్. దాని గురించి మీ ఒపీనియన్ తీసుకుందామని చెప్పి నేను చెప్పాను. అది ఎన్ని రోజులకి
హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో మెడిసిన్ తీసుకుంటే ఎన్ని రోజులు క్యూర్ అవుతుంది? రైట్ సార్. డైట్ ఏమేమి తీసుకోవాలి మెయింటెనింగ్? ఎస్ సార్. సో ప్రెసెంట్ గా మీకు డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ అలాంటి వేరే కండిషన్స్ ఉన్నాయా? సార్ డయాబెటీస్ గానీ బీపీ గానీ థైరాయిడ్ గానీ? బీపీ లేదు, డయాబెటిక్ పేషెంట్. నార్మల్, మరీ హెవీ లేదు. హెవీగా లేదు. ఓకే సార్. లేకపోతే మెడిసిన్స్ వాడతాను. మార్నింగ్ ఈవినింగ్ వాడుతున్నారు? ఓకే సార్. రైట్ రైట్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ అడిగింది, ఏజ్ వచ్చేసి 70 ఇయర్స్, గాల్ బ్లడర్ స్టోన్లో 6.2 mm స్టోన్ ఉన్నది, డయాబెటిక్ ఉన్నారు బట్ డయాబెటీస్ అనేది నార్మల్గా ఉన్నది, సర్జరీ అనేది సజెస్ట్ చేశారు. హోమియోపతి ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ ఉన్నది అండ్ ఎన్ని రోజుల్లో క్యూర్ అవుతుంది? సార్ మినిమం 6 to 8 months ట్రీట్మెంట్ అనేది మీకు అవసరం వస్తుంది. ప్రెజెంట్గా 8 mm కంటే ఎక్కువగా స్టోన్ ఉంటే డెఫినెట్గా మనం గాల్ బ్లడర్ అనేది సర్జికలీ రిమూవ్ చేయాల్సి వస్తుంది. కొన్ని కేసెస్లో 10 mm వరకు కూడా అది ఓకే ఉంటుంది, డిపెండింగ్ అపాన్ మీ ఏజ్. మనం ఒక సజెషన్ ఇచ్చేది ఏంటంటే మనం ప్రాక్టికాలిటీ చూడాలి, మీ ఏజ్ ఎంత ఉంది, జెండర్ ఎంత ఉన్నది, మీకు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. మీ కండిషన్ ప్రకారంగా సార్, మేల్ పర్సన్ 6.2 mm అనేది గాల్ బ్లడర్ స్టోన్, 70 ఇయర్స్కి, డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రెజెంట్గా మీరు మీ దగ్గరలో ఉన్న హోమియోపతి హోమియోకేర్లో డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. డైట్ గురించి చెప్పాలంటే అగైన్, ఏది కూడా ఎక్కువగా తీసుకోకూడదు, అన్ని బ్యాలెన్స్లో మీరు తీసుకోండి. డయాబెటీస్ అనేది స్పెషల్గా పాసిబుల్ ఉంటే మీరు మెడిసిన్స్ వాడుతున్నారు అయినప్పటికీ కూడా కొంచెం ఎక్సర్సైజ్ అవన్నీ చేసి ఇంకా నార్మల్ కంటే ఇంకా కూడా మీరు తక్కువగా మీకు రిపోర్ట్స్ వస్తున్నాయి అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ లంచ్ అనేది నార్మల్ కంటే కూడా ఇంకా తక్కువగా వస్తుందంటే ఈ స్టోన్ ఇక్కడే ఆగిపోతుంది, 6.2 mm అనేది ఇక్కడే స్టాప్ అయిపోతుంది. మీకు దీనివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ రాదు. మీకు సిమ్టమ్స్ వస్తున్నాయి, వామిటింగ్ కానీ, గ్యాస్ కానీ, ఇండైజెషన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, రైట్ సైడ్ అలాంటివి వస్తున్నదంటే డెఫినెట్గా మీరు వెంటనే వెళ్ళి మీ చెకప్ అనేది చెప్పించుకోండి. అండ్ సేమ్ అలాగే సైజ్ ఉన్నది 8 mm వరకు మనం హోమియోపతిలో మనం క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది 6 to 8 months టైంలో. ప్రెజెంట్గా మీరు కావాలంటే సర్జరీకి కొంచెం 6 to 8 months పోస్ట్ పోన్ అనేది డెఫినెట్గా చేసుకోవచ్చు. ఇన్ కేస్ అంటే కిడ్నీలో ఉన్న స్టోన్స్కి సర్జరీ చేయించుకుంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎస్. సో నార్మల్గా మనం చూసే కండిషన్స్లో కిడ్నీ స్టోన్స్ అనేది ఎప్పటికైనా కూడా ఒకసారి సర్జరీ అయిన తర్వాత కూడా చాలామందికి రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేది 50 to 60% ఉంటాయి. అంటే కొంతమందికి ఒక టెండెన్సీ అనేది అయిపోతూ ఉంటుంది. టెండెన్సీ అంటే అలవాటు పడిపోతుంది కిడ్నీస్కి స్టోన్ ఫార్మేషన్ కోసానికి. సో దీనికి రీజన్స్ ఏముంటాయంటే అది హెరిడిటరీ కూడా కావచ్చు, లేకపోతే వాళ్ళ బాడీ లోపల ఎప్పటికైనా కూడా స్టార్టింగ్ నుంచి వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, డీహైడ్రేషన్ ఉంటుంది, కాల్షియం హెవీగా తీసుకుంటూ ఉన్నారు. సో కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది కొంతమంది చాలా ఎక్కువ రోజుల వరకు కంటిన్యూగా తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్స్లో అండ్ కొన్నిసార్లు కొన్ని డయట్లో జనరల్గా మనం ఎక్కువగా హై కాల్షియం అండ్ హై ప్రోటీన్ ఫుడ్ మనం చెప్తూ ఉంటాము. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి. సో ఎవరైతే ఇవి రిపీటెడ్గా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఒక టెండెన్సీ అనేది అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ వాళ్ళ కిడ్నీ స్టోన్స్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా సపోజ్ మీరు ఒకసారి సర్జరీ చేపించుకున్నారు అయిన తర్వాత కూడా మీ సపోజ్ మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో ఇది రాకుండా ఉండాలంటే కూడా మన హోమియోపతిలో మెడిసిన్స్ అనేది డెఫినెట్గా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నారు, సర్జరీ కూడా అయిపోయింది, అయినా కూడా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ స్టోన్ ఫార్మేషన్ అవుతుంది అంటే దానికి మనం టెండెన్సీ టు స్టోన్ ఫార్మేషన్ అంటాము. అండ్ అది కూడా మనం స్టాప్ చేయడానికి మన హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ దగ్గర మీరు డెఫినెట్గా దీని గురించి కూడా మీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఎప్పటికైనా కూడా సర్జరీ అనేది మాత్రమే ఒక లాస్ట్ ఆప్షన్ ఉండదు. కాకపోతే కొన్ని క్రిటికల్ కండిషన్స్లో ఎప్పుడైతే అది పెయిన్ అనేది సివియర్గా ఉన్నది అండ్ పేషెంట్ టాలరేట్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ఓకే ఉన్నారు సర్జరీ కోసానికి అంటే వాళ్ళు డెఫినెట్గా సర్జరీకి వెళ్ళొచ్చు. బట్ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ రిపిటేషన్ రాకుండా హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. 100% పేషెంట్స్ అనేది కూడా సర్జరీకి ఆప్ట్ అనేది చేయరు. అలాగే చాలామంది పేషెంట్స్ అనేది సర్జరీ లేకుండా పాసిబుల్ ఉన్నదంటే వాళ్ళు ప్రిఫరెన్స్ అది కూడా ఇస్తారు. సో దీంట్లో కేటగరికల్లీ పేషెంట్ చాయిస్ కూడా ఉంటుంది. సపోజ్ మీరు సర్జరీకి వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా మీరు మెంటలీ ప్రిపేర్డ్ ఉన్నారు, మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అంటే డెఫినెట్గా వాళ్ళు వెళ్ళొచ్చు. కాకపోతే చాలామంది పేషెంట్స్కి ప్రిఫరెన్స్ ఉంటుంది సర్జరీ లేకుండా పాసిబుల్ ఉన్నదంటే డెఫినెట్గా అది హోమియోపతిలో పాసిబుల్ ఉన్నది. బట్ అగైన్ దాంట్ లోపల మీకు డాక్టర్ పర్సనల్గా మీరు కన్సల్టేషన్ తర్వాత మీకు చెప్తారు మీరు ఎగ్జాక్ట్గా ఎన్ని డేస్ టైం పడుతుంది అండ్ మీరు ఎలాంటి ప్రికాషన్స్ అనేది పెట్టుకోవాలి. ప్రెజెంట్గా మనం డిస్కస్ చేసుకునేవి అన్నీ కూడా జనరల్ కండిషన్స్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వసీం విజయవాడ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి. మేడం, ఇది లాస్ట్ ఇయర్ నాకు కాళ్ళకి స్వెల్లింగ్ వచ్చింది మేడం. రైట్.
దాని తర్వాత ఇది చెకప్ చేయించుకుంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అన్నారు మేడం. రైట్. ఓకే, దాంతో అదే ప్రోటీన్ లాస్ ఎక్కువ అవుతుంది, సో మీకు అందుకే ఇలా సింప్టమ్స్ వస్తున్నాయన్నారు. లాస్ట్ 1 ఇయర్ నుండి స్టిరాయిడ్ వాడుతున్నాం మేడం. రైట్. అయితే స్టిరాయిడ్ 1 ఇయర్ వాడేటప్పుడు లో డోస్ అయ్యేటప్పుడు నాకు మళ్ళీ రిలాప్స్ అయింది మేడం. రైట్. దాని తర్వాత అంటే ఇప్పుడు హోమియోపతి లో మనకి దీనికి ట్రీట్మెంట్ ఉందా మేడం? ఒకవేళ ఉంటే ఎన్ని మంత్స్ వాడాలి మేడం? Yes, yes. సార్, మీ ఏజ్ ఎంత ప్రెసెంట్ గా? 25 మేడం. 25 ఇయర్స్, ఓకే. అండ్ ప్రెసెంట్ గా మీరు మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు ప్రెసెంట్ గా మీకు ఏదైతే ట్రీట్మెంట్ ఉంది అది యూజ్ చేసేటప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? స్టిరాయిడ్స్ వాడేటప్పుడు అంటే ఫేస్ పైన పింపుల్స్ లాగా ఎక్కువ హై వచ్చినప్పుడు, డోస్ తగ్గించినప్పుడు బాగానే ఉంది. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్, మీకు కరెక్ట్ గా వినండి. ఇది ఒక నెఫ్రోటిక్ సిండ్రమ్ అనేది. జనరల్గా మనం ఏదైతే కిడ్నీస్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నామో దాని లోపల ట్యూబ్స్ అనేది ఉంటాయి. సో ఈ ట్యూబ్స్ లోపల ఎప్పుడైతే మనం ఒక కండిషన్ ఇమాజిన్ చేసుకుందాం, మనం టీ ఫిల్టర్ చేస్తాం, ఒక ఫిల్టర్ లోపల ఎప్పుడైతే ఆ హోల్స్ పెద్దగా అయిపోతాయో మనకు ఆ టీ డస్ట్ కూడా లోపల వచ్చేస్తూ ఉన్నది. ఎగ్జాక్ట్లీ ఇదే సిచ్యువేషన్ నెఫ్రోటిక్ సిండ్రమ్లో జరుగుతుంది. ఏదైతే కిడ్నీస్ లోపల ట్యూబ్స్ ఉన్నాయో దాని లోపల చిన్న చిన్న మెంబ్రెయిన్స్ ఉంటాయి, ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ లోపల కొంచెం చిన్న చిన్న మైక్రో హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ అనేది పెద్దగా అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే పదార్థాలు ప్రోటీన్ లాంటి అల్బ్యూమిన్ లాంటి ప్రోటీన్ అనేది నార్మల్గా ఒక హెవీ బాడీ ఉంటుంది, అది యూరిన్లో ఎప్పుడు కూడా రాకూడదు. సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దీనికి నెఫ్రోటిక్ సిండ్రమ్ అంటాం. దీంట్ లోపల యూరిన్ లోపల బ్లడ్ అండ్ ప్రోటీన్, ఫస్ట్ అనేది ప్రోటీన్ ఎక్కువగా లాస్ అవుతూ ఉంటుంది అండ్ దాని ద్వారా సిమ్టమ్స్ ఏం వస్తాయంటే మన బాడీ లోపల స్పెషల్గా కాళ్ళ లోపల పాదాల్లో ఎక్కువగా హెవీగా స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది అండ్ ఫుడ్ అనేది కూడా దాంట్లో చాలా కాషియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రెజెంట్గా కాలర్ అడిగిన డౌట్ ఏంటంటే ప్రోటీన్ లాస్ అవుతుంది, 1 ఇయర్ నుంచి స్టీరాయిడ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, దీనికి ఒకటే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది స్టీరాయిడ్స్, అది కంటిన్యూస్గా తీసుకోవాల్సి వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే హోమియోపతిలో దీంట్లో పాసిబుల్ ఉందా? సార్, డెఫినెట్గా పాసిబుల్ ఉన్నది, కాకపోతే ఒక ఇంపార్టెంట్ ప్రికాషన్ మీరు అర్థం చేసుకోవాలి. మీరు తీసుకున్న ట్రీట్మెంట్ అనేది మీరు ఎప్పుడు కూడా మీ రకంగా మీరు స్టాప్ అనేది చేయొద్దు. మీరు తీసుకున్న స్టీరాయిడ్స్ అనేది నెమ్మది నెమ్మదిగా ఒక డ్యూ కోర్స్లో 6 మంత్స్ కానీ 1 ఇయర్ తర్వాత కానీ నెమ్మది నెమ్మదిగా మీరు ఎప్పుడైతే ప్యారలల్గా హోమియోపతి స్టార్ట్ చేస్తారో దాని ద్వారా ఇవి రెండు ట్రీట్మెంట్స్ కంటిన్యూగా ఉంచుకుంటూ మీరు మీ స్టీరాయిడ్ ది డోసేజెస్ మాత్రమే మీరు తగ్గియొచ్చు. కంప్లీట్గా స్టీరాయిడ్స్ అనేది విత్డ్రా చేయడానికి చాలా ఇయర్స్ టైం పడుతుంది. నెఫ్రోటిక్ సిండ్రమ్ అనేది ఎప్పుడైనా కూడా చాలా సీరియస్ ప్రాబ్లం ఉంటుంది మన ఈ మెడికల్ టర్మ్స్లో. సో డెఫినెట్గా మీరు హోమియోపతి ప్యారలల్గా మీరు యూజ్ చేయండి, కాకపోతే మీ అలోపతి మెడిసిన్స్ మీరు స్ట్రిక్ట్గా దీనికి స్టాప్ చేయొద్దు. లేకపోతే మీ రకంగా స్టీరాయిడ్స్ అనేది ఎప్పుడు కూడా స్టాప్ చేయదు, దానికి గైడ్ లైన్స్ ఉంటాయి. అది మీకు మీ ఎవరైతే మీకు డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో మీకు మీ కేస్ చూసిన తర్వాత మీ మొత్తం కంప్లీట్గా హిస్టరీ తీసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా ఫర్దర్గా చెప్తారు. అండ్ ఈ ప్రాబ్లంలో అలోపతి అయినా సరే హోమియోపతి అయినా సరే స్ట్రిక్ట్లీ మీరు మీ డిసిషన్స్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు, డాక్టర్ మాత్రమే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ప్రెజెంట్గా నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది డెఫినెట్గా మీరు ప్యారలల్గా హోమియోపతి స్టార్ట్ చేయండి సార్ అండ్ మీ యూస్ చేసే మెడిసిన్స్ అలోపతి అండ్ హోమియోపతి మధ్యన ఒక 1 అవర్ గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రోటీన్ కోసానికి మీరు వెజిటేరియన్ ప్రోటీన్ మీద ఎక్కువగా మీరు డిపెండ్ అవ్వండి అండ్ డైలీ కొంచెం లైట్ ఎక్సర్సైజెస్, యోగా లాంటి ఎక్సర్సైజెస్ మీరు చేయండి. సో దాట్ మీరు తీసుకున్న ప్రోటీన్ అనేది ప్రాపర్గా డిజాల్వ్ అవుతుంది, మన బాడీ లోపల అబ్జార్బ్ అనేది అవుతుంది. ఇది మీరు చేయాల్సిన ప్రికాషన్స్. మీ ఏజ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి మీరు ఎలాంటి రిస్క్ అనేది తీసుకోకూడదు. ఎక్కువ ఇయర్స్ వరకు ట్రీట్మెంట్ అవసరం వచ్చినా కూడా మీరు డెఫినెట్గా ట్రీట్మెంట్ యూస్ చేయాలి ఉంటుంది. ఈ కండిషన్స్ లో ట్రీట్మెంట్ మీ రకంగా ఎప్పుడు కూడా స్టాప్ చేయొద్దు. కిడ్నీలో స్టోన్స్ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, థ్యాంక్ యూ.